స్కూల్లో ఎప్పుడు 9 మందిని కలిసి తినేవాళ్ళం ఇప్పుడు కాలేజీలో నీతో కలిపి 10 మందిని తింటున్నాం ఎక్స్క్యూజ్ మీ మై డాడీ మీరు తినండి పర్వాలేదు హలో శోభనా Hi, Daddy. How are you? I'm fine. How are you? Absolutely, I'm fine. Are you free now? Anything important, Daddy? Nothing like that. Can I call you later? Okay, Shobhna. Take care. Okay, Dad. Bye. Yintlo kuda ila English ana? Avunu, tappakunda. Nen chadave school lo English lo maatladakapothe ante fine kattamantaru. Anduke maa intlo andaru English lo maatladave alavaatu chesukunnam. Manu mana intlo English e maatladthe ela untundi? Daddy. Daddy. डैडी हां डैडी डैडी बेटा डिवोशन डैडी डैडी हां डैडी इंद्र कोतना डैडी डैडू डैडी येंदे डैडी इंद्र कोतना हाल मोकल लेसकुंटा उंदी बाडी कोतना ना कुंदे सवा मारो पगा ఎందుకు అందరూ నవ్వుతున్నారు ఏంటి ముత్తు మీ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు మా వాళ్ళు అలా కాదు అందుకని నవ్వుకున్నాం అంతకన్నా ఏం చేయగలం సారీ 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 నేను ఎవర్ని అవమానించాలని అలా చెప్పలేదు ప్లీజ్ అపార్థం చేసుకోలేదు శోభన ఉన్న పరిస్థితి చెప్పావు అర్థమైంది యాక్చువల్లీ ఇంగ్లీష్ లో మాట్లాడడం పెద్ద కష్టమే కాదు ఇప్పుడు మీరు కూడా మాట్లాడొచ్చు ఆహా శోభన అమ్మని లైన్ లో పెట్టడానికి నాలుగు ముక్క ఇంగ్లీష్ లో చెప్పు నువ్వు మారవు ఇది చెప్పినంత మాత్రాన వచ్చేది కాదు మాట్లాడుతూ మాట్లాడుతూ నేర్చుకోవాలి అయితే మేము నీలా ఇంగ్లీష్ లో మాట్లాడాలి మాట్లాడించగలవా తప్పకుండా కానీ దానికి మీరందరూ కోఆపరేట్ చేయాలి చేస్తాం ఇక మీరు ఎవర్నాతో మాట్లాడినా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి ఓకేనా అప్పుడే మాట్లాడగలుగుతారు తప్పు తప్పుగా మాట్లాడినా పర్వాలేదు కానీ ధైర్యంగా మాట్లాడాలి ఏంటి మొదలుదామా ఈ ఒక్క రోజు వదిలే శోభన రేపు నుంచి మొదలుదాం సరేనా ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ షల్ వి స్టార్ట్ కవిత సలీమా ముత్తు ప్రయత్నించు ఎవరైనా మాట్లాడండి ఐ టాక్ హా దట్స్ గుడ్ ఐ అప్రిషియేట్ యు రమేష్ థాంక్యూ ఓకే టెల్ మీ వన్ థింగ్ వై ఇస్ ఎవరీబడి కీపింగ్ మమ్ టెల్ మీ రమేష్ ఇరుకురాడు శోభనా నువ్వు అడిగింది ఏంటో నాకు అర్థమైంది కానీ దానికి ఇంగ్లీష్ లో సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లా తెలివి తక్కువ అత్తలికే మేము మూసుకొని కూర్చుని ఒక్క దిదిగా మాట్లాడు పర్వాలేదు రమేష్ ఇలాగే ట్రై చేయి